15-12-2018 నాటికి మేము రెడీ చేస్తామండి అని చెప్పి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఫైల్డ్ అఫిడవిట్, అదేదో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు పాలక పక్షమో ప్రతిపక్షమో కాదు, స్టేట్ గవర్నమెంట్ మేము హైకోర్టుకి 15-12-2018 నాటికి బిల్డింగ్ మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ది ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ది కాంపిటెంట్ అథారిటీ టు నోటిఫై ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అని చెప్పి చెప్పింది. దాన్ని అనుగుణంగా 26-12-2018 నాడు రాష్ట్రపతి గారు నోటిఫై చేశారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు లేకపోతే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు విద్యులు ఎవరైనా సరే వేరే భాషల వాళ్ళైనా ఆ నోటిఫికేషన్ చూడండి. ఆ నోటిఫికేషన్ చూస్తే 26-12-2018 దాంట్లో ఈ కేసు ధనగోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసును అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని కదిలించాలంటే ధనగోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ కోర్టు పెట్టి నిజంగా ఆ ఏర్పాటు అయినప్పుడు ఉన్నటువంటి 20 మంది జడ్జెస్, అప్పుడున్నటువంటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా చాలా శ్రమపడి రాత్రులు 11-12 గంటల వరకు కూడా ఉండి ఆ ఉన్న అకామిడేషన్ తోటి ఎలా అడ్జస్ట్ అవ్వాలని చెప్పి అందులోనే అడ్వకేట్స్ అసోసియేషన్, అందులోనే జడ్జెస్ లైబ్రరీ, అందులోనే హైకోర్టు అడ్వకేట్స్ లైబ్రరీ, అందులోనే ఒక క్యాంటీన్ ప్రొవైడ్ రకరకాలుగా అన్ని చేశారు. చేసి ఇప్పుడు అది ఒక ఆల్మోస్ట్ ఒక ఫంక్షనింగ్ ఒక రూపానికి వచ్చేసింది. 4 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా. ఇప్పుడు ఆల్రెడీ మనం జ్వరం అయిపోతుంది. 1-1-2019 నాడు అందరం వచ్చాం అక్కడి నుంచి తట్టపుట్ట సర్దుకుని ఇక్కడ చక్కగా కాపురం జరుగుతూ ఉంటే మన వాళ్ళు ఏదో చెప్తారు చూడండి, పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నారని చెప్పి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీంట్లో నాకు తెలిసి కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఆ వైఎస్ఆర్సిపి వాళ్ళనో అంటే కూడా ఏం ఉపయోగం లేదు. ఈ తప్పుడు పని చేయిస్తున్నది కేవలంగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. మీకు ఇంకొక చిన్న మాట కూడా చెప్తా, వాళ్ళ అస్తమానం మేము ఒప్పేసుకున్నాం అంటాడు ఆయన ఎవరో ఆ పార్టీకి ఇక్కడ లోకల్గా ఒక ఆయన ప్రెసిడెంట్ ఉంటాడు ఆయన, మేము ఒప్పేసుకున్నాం అమరావతి ఆయన ఒప్పుకునేది ఏంటో ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, లేదా ఏదో మేము ఏదో మొదటి సంతకం పెడతామంటాడు. ఎక్కడున్నారు మీరు? అక్కడున్నారు ఆ రోజున మీకు 4 ఎమ్మెల్యేలు ఇక్కడ ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కొత్త రాష్ట్రానికి రాజధాని కావాలి కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా జరిగింది. ఈ ప్రొసీజర్లో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలాంటి రిపోర్ట్స్ తెచ్చుకున్నారు, సుప్రీం దగ్గర ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ టైంలో ఏం సహకారం అని చాలా డీటెయిల్గా చాలా అందరికి అర్థమయ్యేలా చాలా చాలా విషయాలు చెప్పారు. ఆ టైంలో మీరు కూడా అందులో ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్రంలో ఉన్న తన హైకోర్టును మార్చుకోవడం అనేది ఈజీ కాదా? ఇది బైఫర్కేషన్లో ఉన్న కోర్టును తీసుకురావడం వేరు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన కోర్టుని మార్చుకునే విధానం వేరు. అంటే తన కోర్టుగా అసలు భావించవచ్చా నాది? ఇది లేదు లేదు అసలు అదే చెప్తున్నా. ఎందువల్లంటే దీనికి అనేకమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన సొంత టీవీలో, అంటే ఎందుకు ఇది ప్రస్తావించవలసి వస్తుందంటే ఒకవేళ తెలియదేమో అని ఎవరైనా కొంతమంది అనుకోవచ్చు, అజ్ఞానంతో ఏమైనా జరిగినాయేమో అని పనులు ఆయన చెప్పారు. రాజధాని అంటే ఏముంది, ఎక్కడ ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్ ఉంటే అదే రాజధాని అని చెప్పారు ఆయన కేవలం సాక్షి టీవీలో. మీరు ఒకసారి కావాలంటే మన ఫేస్బుక్లో వాటిల్లో కూడా ఇది ఉంది చూడండి. అది తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 94. సెక్షన్ 94లో ఏం చెప్పారంటే సెక్షన్ 94(3) ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎస్సెన్షియల్ ఫెసిలిటీస్. ఈ మాట చాలా చాలా, ఈ సెక్షనే చాలా ఇది. ఈ ఎస్సెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద న్యూ క్యాపిటల్ కొత్త రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ద రాజ్భవన్ హైకోర్ట్
గవర్నమెంట్ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా కొత్త రాజధానిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సెక్షన్ లో ఉంది. ఈ సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక్క ప్రశ్న వేస్తున్నా, ఇంత పెద్ద విషయం చర్చ అవసరం లేదు. ఒక కుటుంబంలో ఒక యజమాని పిల్లలకి లేకపోతే ఇతర కుటుంబ సభ్యులకి ఆ రోజుల్లో అంటే 100-200, ఇవాళ అంటే 10 లక్షలు 10 కోట్లు ఇచ్చారనుకోండి, బాబు ఈ డబ్బు ఏం చేసావు, ఇది ఫలానా పని కోసం ఇది తీసుకెళ్ళి మహా టీవీ వాళ్ళకి మనం లేకపోతే సుధాకర్ గారికి మనం ప్రసాద్ బాబుకి మనం అని చెప్పి చెప్పాం కదా, నువ్వేం చేసావు అని అడుగుతారా అడగరా? ఒక కుటుంబ యజమానిగా కేంద్ర ప్రభుత్వానికి సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసి ఇదే రాజధాని అని చెప్పి ఈ చట్టాల్లో రాజ్యాంగంలో ఇన్ని మాటల్లో ఇక్కడ రాజధానిలో ఇవి ఉండాలని చెప్పి దానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళకి బాధ్యత ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ. అయితే ప్రసాద్ బాబు గారు, నేను అంటే నేను మహిళను అవ్వడం వల్ల ఏమో కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నని ఇప్పుడు ఒక 100 సార్లు అడుగుంటా. ఎందుకంటే మొత్తం కుటుంబ ఆ పిల్లాడు ఎక్కడ అదుపు తప్పిపోతాడో, మొత్తం అప్పుల్లోకి మునిగిపోతే ఇంకా ఏమైపోతాడో అని కనీసం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అయినా వెనక్కి లాగడానికి ఓ తండ్రి మీరు అన్నట్టుగా ఏదో ఒక ఇల్లో కళ్ళెం వేయాలి, గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ ఇది ఈ పరిస్థితి చూస్తుంటే మొత్తం మునిగిపోయే వరకు ఎవరి మీద కోపాలతో ఎవరి మీద పగలతో ఇది జరుగుతుందో తెలియదు, కానీ మధ్యలో ప్రజలు అనే బిడ్డలందరూ ఈరోజు మునిగిపోయే పరిస్థితి అయిపోయింది. ఒక్క మాట అమ్మా, ఒక్క మాట చెప్తా వినండి. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి దాని నాయకులకి వాళ్ళకి రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. వాళ్ళు దుర్మార్గమైన పాలనని ఈ దేశ ప్రజలకి అందిస్తున్నారు. తెల్లవారుజామున పెద్ద ఆయన్ని ప్రెసిడెంట్ని లేపి 4:30 సంతకం పెట్టించి ప్రెసిడెంట్ రూల్ ఎత్తించేసి మహారాష్ట్రలో 7:30 వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 40 మంది సభ్యులు ఉన్నటువంటి చోట వాళ్ళకి ఇద్దరే ఉంటే అక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సిగ్గు సిగ్గుగా అంటున్నాను నేను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 4 నెలలు తిరగకుండా రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులు వాళ్ళకి నచ్చకపోతే అది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లేకపోతే ఇంకో వాళ్ళు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఏ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఆ బీజేపీ పార్టీని ఏదో చేస్తారని చెప్పి వాళ్ళని ఏదో నెత్తి మీద పెట్టుకుంటారని కలలు కంటే అవి పగటి కలలే. బీజేపీ పార్టీ వాళ్ళు దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. చాలా కాలంగా ఈ మాట నేను చెప్తున్నాను. ఎందువల్లంటే బలహీనతలను పట్టుకుని, మనిషి బలహీనతలను పట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసేటటువంటి దుర్మార్గపు చర్యలు ఎవరైనా చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గొప్పవాళ్ళు అనిపించేటువంటి ఒక కార్యక్రమం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. దీని వలన వాళ్ళకి వణుకూరేది ఏమీ లేదు. ఎందువలన మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఆవేళ ఇదే ప్రధానమంత్రి ఉన్నాడు, ఇదే భారతీయ జనతా పార్టీ ఉంది ప్రభుత్వంలో, ఎందువలన మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అమరావతి కరెక్ట్ కాదు, కర్నూలులో పెట్టండి అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదంటే మీకు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, లేదా రాజ్యాంగం మీద గౌరవం కానీ మీకు ఏమీ లేవు. సీనియర్ అడ్వకేట్ గా ఒకటి చెప్తానండి, రాష్ట్ర అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదానా లేదా మరో అంశమా ఎవరైనా రెచ్చగొడితే వెళ్ళారా, రాష్ట్ర ప్రజలు ఏమైపోతారో అన్న భయంతో వెళ్ళారో, రాజకీయం కోసం వెళ్ళారో ఏమో తెలియదు, కానీ ఆయన పెద్ద యుద్ధం చేశారు. కేవలం ఆయన యుద్ధం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో మాత్రమే ఉన్నారని ఇది ఓపెన్ సీక్రెట్గా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఓపెన్గా బీజేపీ మీద వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేయడానికి ఈ సమస్య అంతా వచ్చిందని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం మనం. వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి
గవర్నర్ల విషయంలో ఎలా రాజకీయం జరుగుతుందో, ఈడీల ప్రమేయంతో ఎలా జరుగుతుందో, హంగులు ఎలా వస్తున్నాయో, ప్రభుత్వాలు ఫామ్ అయిన తర్వాత కూడా ఎలా కూలిపోతున్నాయో, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. బట్ ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్లో మరో గవర్నర్ అవసరమో ఇంకెవరు అవసరమో లేకుండా కూడా పనులు జరిగిపోతున్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరున్నారు, అధికారంలో ఎవరున్నారు అనేది పక్కన పెడితే, ప్రతిపక్షం ఎవరున్నారు అనేది పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఉండి వాళ్ళు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారు, మనుషుల యొక్క బలహీనతలతో ఆడుకుంటారు. ఇది విస్పష్టం. ఒక్కళ్ళని కాదు, వాళ్ళు చెడగొట్టిన వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ జోలికి వచ్చారు. మీకు 4 నెలల తిరగకుండా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారంటే అది కూడా ఎన్నో ఎలిగేషన్స్. ఆయన పైన ఒక మహిళ ఫిర్యాదు చేస్తే శనివారం నాడు కోర్టు ఉండదు, ఆయనే కూర్చుని ఆయనే తుమ్ముకుని ఆయనే చిరంజీవి అనుకుని పక్కన ఇద్దరిని పెట్టుకుని వీళ్ళిద్దరు మాట్లాడతారు నేను మాట్లాడననేటువంటి ఒక చీఫ్ జస్టిస్ కి అసలు ఇంతకంటే ఇంకేమైనా ఘోరమైన అవమానం, ఇంతకంటే న్యాయ వ్యవస్థ మీద దాడి, ఇంతకంటే సిగ్గులేని పని ఏదన్నా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని హౌ డేర్ ఎన్ ఆఫ్ యూ పీపుల్ గో అండ్ గెట్ హిస్ సిగ్నేచర్ బై 4:30 ఇన్ ది మార్నింగ్, అంత కొంపలంటూ పోయే పనే ఉంది. మీరు చెయ్యలేని చేతకాని దద్దమ్మలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం లేకపోవటం వలన భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. మనకి మిగతా చోట్ల అంత పెద్ద జ్ఞానం లేకపోయినా ఇక్కడ పక్కన ఉన్నటువంటి మన సోదరులైన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు చేసేటటువంటి అరాచకాలు, వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు అప్రజాస్వామ్యంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు చేయలేరు. నభూతో నా భవిష్యత్తు ఇది. వాళ్ళేదో ఇటువంటి పనులు చేసి ఇక్కడ ఏదో 4 సీట్లు, నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా వాళ్ళు కర్నూలులో పెడితే అక్కడేదో 10 సీట్లు వస్తాయేమో అని చెప్పి ఏదన్నా ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారేమో అనుకుంటున్నా. వాళ్ళు పగటికి వెళ్ళలే, మళ్ళీ వాళ్ళు శూన్యంలోంచి రావాల్సిందే. వాళ్ళు మళ్ళా శూన్యమే 2024 కూడా. ఎందువల్లంటే తెలుగు ప్రజల్ని మోసం చేయటం అంత సులభం కాదు. ఇక్కడ 34,000 ఎకరాల భూమి దాన్ని నిరుపయోగంగా చేసేసి రాజధాని 13 జిల్లాలకు సంబంధించిందనేటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారం గేమ్స్ ఆడితే మాత్రం అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా దీని ఫలితాన్ని అనుభవించవలసిందే. పూర్వం చాలా మంది రాక్షసులు పంచభూతాలతో పెట్టుకుని నాశనం అయిపోయారు. ఇప్పుడు కూడా ఎవరైనా ఈ పని చేస్తే భూమి, ఆకాశం, నీరు, గాలి, నిప్పు వీటిల్ని కంట్రోల్ చేద్దామనో, ఇదంతా నా సొంతమనో ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఎవరికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ప్రస్తుతం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ మనం ఏదో అఖండ సినిమాలో ధర్మం గాడి తప్పితే ఆయన వచ్చినట్టుగా, అట్లాగే ఇంకెవరు రావాలో మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి. పువ్వాడ సుధాకర్ గారు, సుధాకర్ గారు, మీ అందరికి ఇలాంటిది ఏదైనా ఒకటి రాగానే మళ్ళీ ఒక అలజడి, మళ్ళీ ఒక చర్చ, అసలు ఏంటి మొత్తానికి కేంద్రం కర్నూలు హైకోర్టు వెళ్ళిపోతుంది అంటే ఇక నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది, ఇంకేం జరుగుతుందో అని. ఈ ఈ కోర్టు విషయంలో గతంలో కూడా ఇలాంటి అనేక పర్యాయాలుగా ఏదో ఇలాంటి మాటలు వినబడతానే ఉన్నాయి. మీకేమనిపించింది? ముందుగా మహా న్యూస్ ప్రేక్షకులకి, అదే లక్ష్మి గారికి, అదేవిధంగా ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి న్యాయ పోవిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ హైకోర్టు ఇందాక ప్రసాద్ బాబు గారు చెప్పినట్టు ఏదైతే ఆర్టికల్ 214 రాజ్యాంగంలో 214 ప్రకారం, అదేవిధంగా సెక్షన్ 31(1) ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ భారత రాష్ట్రపతి గారి చేత నోటిఫై చేయబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏదైతే ఈ యొక్క ఆర్టికల్ 214 ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది. దానితో పాటుగా ఇందాక సెక్షన్ 94(3) ఆఫ్ ది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో కూడా ఏదైతే క్యాపిటల్ సిటీ ఏర్పరచుకోవాలి, ఆ కొత్త క్యాపిటల్ సిటీలో ఈ హైకోర్టు అవి కూడా మిగతా రాజభవన్ అన్నిటితో పాటు చేసుకోవాలి, దానికి అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడానికి అవసరమైనటువంటి ఆర్థిక
ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలనేటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఏదైతే ఈ సమస్య ఎప్పుడు వచ్చింది, హైకోర్టుని కర్నూలుకు తరలించాలి అనేటువంటిది, ఏదైతే ఈ డీసెంట్రలైజేషన్ యాక్ట్, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచితమైనటువంటి మూడు రాజధానుల ప్రతిపాదనతో కూడినటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని ఉదహరిస్తూ 2020 ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు, ఒక ప్రతిపాదన పంపించారు. దానిని మీరు ఆ ప్రతిపాదన ఇక్కడికి అప్పుడే ఈ రోజు కాదండి చెప్పటం, ఈ ప్రతిపాదన మీద ఇదే రకమైనటువంటి దానిని అప్పుడు రవిశంకర్ గారు ఉండారనుకుంది కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఆయన అప్పుడే చెప్పారు. ఇది కూడా ఏది ఇదే మాట, ఏదైతే కిరణ్ రిజీజ్ ఇప్పుడు చెప్పాడో అదే మాట చెప్పారు, అంతటితో అయిపోయింది. మరి ఆ యొక్క ఏదైతే ఈ పరిపాలనా వికేంద్రీకరణ చట్టం ఉందో దాన్ని ఉపసంహరించుకుంటున్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ హైకోర్టుకి తెలియజేసింది. దానికి అనుగుణంగానే తీర్పు కూడా రావటం జరిగింది. అయితే ఈ విషయాలు